హ్యావ్ యుయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంటారు ఎక్కడైతే రాముడి పేరు వినబడుతుందో అక్కడ హనుమంతుడు స్వయంగా వచ్చి కూర్చుంటాడు అని ఎక్కడైతే రామనామ జపం జరుగుతుందో అక్కడ స్వయంగా హనుమంతుడు వచ్చి ఆ జపంలో లీనమైపోతాడు అని అందుకే ఎక్కడైనా రాముడికి సంబంధించిన కార్యక్రమం జరిగినప్పుడు హనుమంతుడికి కూడా ప్రత్యేకమైన ఒక పీట వేయడం ఆనవాయితీ కొంతమంది పాటించరు ఆ విషయం పక్కన పెడితే ఎక్కడైతే రామనామ జపం జరుగుతుందో అక్కడ హనుమంతుడికి ప్రత్యేకమైన ఒక గద్దె ఏర్పాటు చేయడం అనేది సంస్కృతి ఆనవాయితీ ధర్మం కూడా ఎందుకంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి అక్కడికి వచ్చి కూర్చుంటాడు అతన్ని కూర్చోడానికి ఒక సింహాసనం లేదా కనీసం పీటైనా వెయ్యాలి ఆహ్వానం పలకాలి ఇది సంస్కృతి ధర్మం అయితే ఒక ప్రవచనకర్త ఏం చేశాడు అనేది మనం చూద్దాం వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బోల్డెన్ అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి ఒకనొక పూజా కార్యక్రమంలో పూర్తిగా ప్రవచనాలు చెప్పాల్సిన పరిస్థితి ఉండింది అయితే ప్రవచనకర్తను పిలిచారు రాముడికి సంబంధించిన మంచి వాక్యాలు రోజు చెప్పాల్సిన సందర్భం ఆ విధంగా ప్రవచనకర్త రోజు వచ్చి ఆ రాముడు గురించి నాలుగు వాక్యాలు చెబుతూ ఉంటాడు అయితే ప్రవచనకర్త ప్రవచనానికి ముందు ఒక గద్దెను ఏర్పాటు చేసి ఆ గద్దె దగ్గర చక్కగా దీపం పెట్టి పువ్వులు చల్లి అక్షింతలు వేసి రా హనుమాన్ వచ్చి కూర్చో అని అందరికీ అర్థమయ్యే విధంగా కూర్చోపెట్టేవాడు కానీ భక్తులందరూ కూడా అది కేవలం ఒక నమ్మకం అని అనుకున్నారు వాస్తవానికి శాస్త్రం కూడా రాముడికి సంబంధించిన పూజ కార్యక్రమాలు జరిగినప్పుడు హనుమంతుడు ఆ రాముడి కథ వినడానికి ఖచ్చితంగా వస్తాడు అందుకని ఈ ప్రవచనకర్త అక్కడ అక్షింతలు వేసి పీట మీద రా హనుమయ్య కూర్చో అంటూ రోజు అలాగే చేసేవాడు అయితే ఇదంతా చూస్తూ ఆలోచిస్తున్న ఒక అడ్వకేటు తర్కం ఆలోచించి ఆ ప్రవచనకర్తను ఒకనొక రోజు అడిగేశాడు స్వామి మీరు ఎందుకు అలా ప్రతిసారి రా హనుమయ్య కూర్చో అని అంటూ ఉంటారంటే అప్పుడు ఆ ప్రవచనకర్త అన్నాడు ఎక్కడైతే రామనామ జపం జరుగుతుందో అక్కడ హనుమంతుడు స్వయంగా విచ్చేస్తాడు ఆ హనుమంతుడికి ప్రత్యేకమైన గద్దెను ఏర్పాటు చేయాలి అని చెప్తాడు అయితే ఇలాంటి మూఢనమ్మకాలేమిటి స్వామీజీ అని ఆ ప్రవచనకర్తను ప్రశ్నించాడు వకీలు ఇది మూఢనమ్మకం కాదు నాయన ఇది శాస్త్రం ఇది నిజం అన్నాడు అప్పుడు వకీలు నిజంగానే కొంత కోపం తెచ్చుకొని మీరన్నదే నిజమైతే మరి ప్రూవ్ చేయండి అన్నాడు ఇలా ప్రూవ్లు చేయడం కాదు ఇది నమ్మకము శాస్త్రము అనే సందర్భాలు ఉంటాయి వాటిని అనుసరించి ఈ విధంగా చేస్తాము అంటాడు కాదు అని వకీలు మొండికేస్తాడు అయితే అప్పుడు తప్పని పరిస్థితుల్లో ప్రవచనకర్త అంటాడు సరే ఈ గద్దెను ఈ పూజ అయిన తర్వాత ఈరోజు నువ్వు తీసుకెళ్ళు మళ్ళీ రేపు తీసుకురా నీతో పాటే తీసుకునిరా నేను మళ్ళీ దీన్ని శుద్ధి చేసి పూజ చేసి ఆ హనుమయ్యను పిలుస్తాను హనుమయ్య దీని మీద కూర్చుంటాడు నువ్వు గనక ఈ పీటని ఎత్తగలిగితే హనుమయ్య రాలేదని అర్థం నువ్వు ఈ పీటను ఎత్తలేకపోతే మాత్రం ఖచ్చితంగా హనుమంతుడు వచ్చి కూర్చున్నాడు ఆ పీట మీద అని అర్థం చేసుకోవాలి అప్పుడు అంటాడు వకీలు తప్పకుండా ఒకవేళ నేను పీటను ఎత్తితే మీరు ప్రవచనాలు మానేయాలి నేను గనక ఎత్తకపోతే నా వకీలు మొత్తం మానేస్తాను నేను ప్రాక్టీస్ అంతా అని పందెం కాస్తాడు అలాగే ఆ ఇంటికి తీసుకెళ్తాడు వకీలు ఉదయం ఆ పీటను తనతో పాటు తెస్తాడు ఆ రోజు కూడా ప్రవచనకర్త చక్కగా నమ్మకంగా భక్తితోటి ఆ రాముడి కథా ప్రవచనాలు మొదలుపెట్టే సందర్భంలో ఆ పీటను శుద్ధి చేసి మళ్ళీ దీపము ముట్టించి అక్షింతలు పూలు అన్ని చల్లి రావయ్య హనుమంతా వచ్చి కూర్చో అంటాడు అలా ప్రవచనం మొదలైన కొద్దిసేపటికి ఈ పీటను ఎత్తమని వకీల్ సాబ్కు ఆర్డర్ వేస్తాడు ప్రవచనకర్త నిజంగా ఆ పీటను ఎత్తుదామని వకీల్ సాబ్ దగ్గరికి వచ్చి బలమంతా చేతబట్టి మొత్తానికి ఆ చేతుల్లోకి బలం తీసుకొచ్చి పీటను ఎత్తితే ఎంతకీ ఎత్తలేకపోతున్నాడు ఆ పీట ఇంచు కూడా కదలట్లేదండి నిజంగా బలమంతా చేతుల్లోకి తెచ్చుకొని అప్పుడు గట్టిగా ఎత్తసాగాడు ఆహా పీట కదలట్లేదు అని ఆశ్చర్యపోయి తీవ్రంగా ప్రయత్నం చేశాడు పీట మాత్రం పైకి ఇంచు కూడా లేవలేదు దెబ్బకి ఆ ప్రవచనకర్త కాళ్ల మీద పడ్డాడు వకీల్ సాబ్ తప్పైపోయింది క్షమించండి ఇది నమ్మకం కాదు శాస్త్రము ఇది నిజము అని చెప్పి చెంపలేసుకున్నాడు కాళ్ళ మీద దండం పట్టి మొత్తానికి నన్ను క్షమించండి అని అడిగాడు అప్పుడు అన్నాడు ప్రవచనకర్త ఎక్కడైతే రామనామ జపం జరుగుతుందో అక్కడ స్వయంగా హనుమంతుడే వచ్చి ఆ జపాన్ని కానీ కథను కానీ వింటాడు తన్మయత్వంలో ఇది నిజం ఇది శాస్త్రం చెప్పింది అని గట్టిగా చెప్తే భక్తులందరూ చప్పట్లతోటి జై శ్రీరామ్ జై బోలో హనుమానికి అనే నామస్మరణతోటి మొత్తం ప్రాంగణం అంతా కూడా మార్మ్రోగిపోయింది ఇప్పుడు చెప్పండి నిజంగా జరిగిన ఈ సంఘటన నిజమైన శాస్త్రంలోని అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకుంటున్నాం ఎక్కడైతే రామనామ జపం ఉంటుందో అక్కడ హనుమంతుడు స్వయంగా కూర్చొని వింటాడు అందులో ఎటువంటి సందేహం లేదు అనవసరమైన అపనమ్మకాలతోటి ఎక్కువ అతి నమ్మకాలతోటి అన్నట్టు కాకుండా పూర్తి విశ్వాసంతో ఇది జరిగింది జరుగుతుంది అన్న భక్తితోటి గనక ఉంటే ఖచ్చితంగా చమత్కారం జరుగుతుంది శాస్త్రం చెప్పింది కూడా నిజమవుతుంది విన్నారు కదా మీరు కూడా ఆ శ్రీరాముడి భక్తులైతే ఆ హనుమంతుడి భక్తులైతే జై శ్రీరామని జై బోలో హనుమాన్కి అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి